శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని ఎంపీయూపీ స్కూల్ గ్రౌండ్లో పాతపట్నం నియోజకవర్గ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్లో పాతపట్నంకు చెందిన మెనక్స్ టీం విజేతగా నిలిచింది. ఆకు వారియర్స్ టీం తృతీయ స్థానం సాధించింది. ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన టీంలకు నగదుతో పాటు బహుమతిని సిరిపురం తేజేశ్వరరావు అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తే ఎంతో మంది యువత క్రీడల్లో రాణిస్తారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడాల షణ్ముఖరావు, గోవింద్, వెంకటకృష్ణ, తిరుపతిరావు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు. జనుల పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని. ఈరోజు యూత్ అనుకున్న మీరందరూ మీకున్న డ్రీమ్స్ ఏంటో, మీ టార్గెట్స్ ఏంటో, మీ ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ప్రతి మనిషికి ఒక కళ ఉండాలి. మీరు లైఫ్లో ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏమి సాధించాలనుకున్న దానికి ముఖ్యంగా మూడు కావాలి. ఒకటి డెడికేషన్, డిసిప్లైన్, ఇంకా మనం చెడు అలవాట్ల దొక్కు వెళ్ళకూడదు. సో ఇప్పుడు కాలేజీలో ఉన్న మీకందరికీ మీ గోల్స్ ఏదో సాధించాలి. కొంతమంది ఇంజనీర్స్ అవ్వాలని, కొంతమంది డాక్టర్స్ అవ్వాలని, కొంతమంది అంటే రకరకాల ప్రొఫెషన్స్ ఇలా ఆలోచిస్తుంటాం.